లెక్కకి మించిన భారాన్ని ఎందుకు నెత్తినేసుకుంటున్నారు? ఏ విషయాలు అంటారు, చాలా విషయాలు వేసుకుంటాను నేను. ఏ విషయం ప్రొడక్షన్ యాంగిల్లో? ప్రొడక్షన్ యాంగిల్ అంటే చేసిన సినిమాల గురించి అంటున్నారా? చేసిన సినిమాలో మీ సొంత సొంతంగా నా సొంతంగా చేసింది ఒకటే, దాని లక్ష్మి తలుపుతాడు. అది ఒక ఫ్రెండ్ కోసం, అంటే ఒక ఫ్రెండ్ కోసం చేసిన సాక్రిఫైజ్ అని చెప్పొచ్చు. అంత పెద్ద మాట వాడకూడదేమో కానీ ఇద్దరం కలిసి మాట్లాడుకుని చేసింది. అతను నన్ను నమ్మి నాకు డైరెక్టర్ అచ్యుత్ గారని మా ఇంటికి వచ్చి నాకు అప్పటి వరకు కమెడియన్ వేషాల గురించి క్యారెక్టర్లు చెప్పడమే తప్ప నాలో ఒక ఆ కథకు సంబంధించిన హీరో ఉన్నాడనే విషయం నాకు తెలియదు. ఓకే. ఆయన నా దగ్గరికి వచ్చి సినిమా పేరు ఓ సచ్చినోడి ప్రేమ కథ అని చెప్పారు. వినంగానే చాలా కామెడీగా ఉందని కథ అంతా చెప్తే నేను చాలా అసలు, అంటే మనకి ఇది ఒక సన్నగా ఉన్న వ్యక్తి కథ కావాలి అనుకుంటే ఇదే కథ. మనం తప్ప ఈ ప్రపంచంలో ఇంకొకళ్ళు దానికి లేరు, మనమే టైలర్ మేడ్ అనమాట. చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. దాన్ని ఎట్లయినా సరే ఎవరికైనా చెప్పాలి, ఎవరికైనా చెప్పాలంటే అప్పుడే ఏప్రిల్ ఫూల్ అని ఒక సినిమా జరుగుతుంది. ఏప్రిల్ ఫూల్ అంటే రణధీర్ హీరో, శ్రీకాంత్ గారి డైరెక్టర్. జరుగుతుంది, ఆ ప్రొడ్యూసర్ గారికి చెప్పాను నేను. ఆయన చెప్తే చాలా బాగుంది రమ్మనని వాళ్ళిద్దరూ టకాటక్క మాట్లాడేసుకోవడం, ఓ మంచి రోజు ముహూర్తం పెట్టేసుకున్నారు. సడన్గా అయిపోయేసరికి షాక్లో ఉన్నాం. సరే కొబ్బరికాయ కొట్టేసాం, షూటింగ్ షెడ్యూల్ ఇదనుకుంటున్నారు, ఇట్లా మాట్లాడుకుంటున్నారు. కరెక్ట్గా 1 వీక్ తర్వాత ఈ సినిమా చేయట్లేదని తెలిసింది. ఏంటంటే అసలు దండాజు పెట్టుకుని సినిమా తీయడం ఏంటి, అసలు బిజినెస్ ఎలా అవుద్ది, దండాజు హీరో ఏంటి, ఇట్లా 100 మంది 100 విషయాలు ఎక్కించేశారు. ఎక్కించడం అంటే నిజం కూడా అయి ఉండొచ్చు. ఓకే. అట్లా అనేసరికి ఆయన డ్రాప్ లేదు లేదండి అన్న. అది కాకుండా ఈయన చేసిన ఏదైతే ఏప్రిల్ ఫూల్ అని ఒక సినిమా ఉందో ఆ సినిమా అప్పుడే ప్రాసెసింగ్లో ఉంది, ఇంకా రిలీజ్ టెన్సెస్ అవన్నీ ఉండగా రెండో ప్రాజెక్ట్ ఎందుకు అనుకోవడం. ఇంత దాంట్లో ఆ సినిమా అయిపోయింది. సరే నేను ఇంక వదిలేసి మన కామెడీ వేషాలు మనం చేస్తూ చేస్తూ ఎవరో ఒక ఫ్రెండ్ని అడిగి అచ్యుత్ గారు ఎలా ఉన్నారని. అచ్యుత్ గారు వచ్చేసి ఒక ఛానల్లో మంచి క్రియేటివిటీ హెడ్గా అదే ఒక మంచి జాబ్లో ఉన్నారు. అది వదిలేసుకుని వచ్చారు ఆయన. ఓకే. వదిలేసుకుని వచ్చాడు. ఆయన ఏం చేస్తుంటే ఏం చేయట్లేదండి, కొంచెం ఇదే కథ గురించి అందరి దగ్గర తిరుగుతున్నారు, మీరే హీరో అంటున్నారు, వేరే హీరో అయితే కనుక డబ్బులు పెట్టడానికి రెడీగా చాలామంది వచ్చారు, బట్ లేదు మీరే అయితేనే చేస్తారని ఆయన పట్టుబడి ఉన్నారు. ఎంత కమిట్మెంట్ ఉంది, అసలు మనం వదిలేసి మనం హ్యాపీగా ఉన్నాం, సినిమాలు చేస్తూ డబ్బు సంపాదించుకుంటున్నాం, ఆయన మనం వదిలేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి నేనే కాల్ చేశాను. ఓకే. సరే ఎలా ఉన్నారు, బాగున్నానని, ఒకసారి కలుద్దాం సార్, కలుద్దాం సార్, ఈ సినిమా కోసం నన్నే హీరో అనుకొని మీరు తిరగడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, సేమ్ టైం మీరు చాలా ఆఫర్లు మీరు మిస్ అయిపోతున్నారు, అది కొంచెం బాధగా ఉంది. నేనేం చేయగలనంటే సార్, ఇప్పుడు ఈ కథకి ఎంత అవుతుందని, ఇది 2 కోట్లు అప్పుడున్న దాంట్లో విత్ పబ్లిసిటీ అవుతుందని, అమౌంట్ మన దగ్గర అంత లేదు, మన కోసం ఎవరు రారు, మిమ్మల్ని డైరెక్ట్ చేసి ఒక సినిమా చేద్దాం, నేనే హీరో అక్కర్లా, ఏదో ఒకటి మంచిది చెప్పంటే ఏదో ఒక లైన్ ఉంది నేను చెప్తానన్నారు. చెప్పిన తర్వాత ఒకరోజు ఫోన్ చేశారు, వెళ్తే ఆ సినిమా బడ్జెట్ 50 లక్షలు. 50 లక్షలు సినిమా పేరు ఏంటి ఏంటి అంటే ధనలక్ష్మి తలుపు తడితే అన్నారు. బాగుంది ధనలక్ష్మి తలుపు తడితే కథ చెప్పారు, చాలా మంచి ట్విస్ట్లు, చాలా బాగా అనిపించింది. మనది ఏంటంటే 3 ఫ్రెండ్స్లో మనం, నేను, మనోజ్ నందము, అనిల్ అని చెప్పేసి క్రైమ్ స్టోరీలో మనోజ్తో పాటు చేసిన ఒక హీరోయిన్ క్యారెక్టర్ కావాలి. ఎవరంటే శ్రీముఖి, ఒక విల్లన్ వచ్చి టెర్మినేటర్లో విల్లన్ లాగా ఒక రణధీర్, ఒక పోలీస్ ఆఫీసర్ ఫుల్ నాగబాబు గారు, ఒక మదర్ క్యారెక్టర్ కావాలి ఎవరున్నారంటే సింధు తులాని గారు, ఇట్లా అందరి ప్యాడింగ్తోనూ నాకు కంఫర్ట్ ఉన్న అమౌంట్ ఇచ్చుకొని మాట్లాడుకొని షూటింగ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ షూటింగ్ స్టార్ట్ చేయడానికి మన దగ్గర కరెక్ట్గా ఏదైతే బడ్జెట్ ఉందో దాని మీద ఇంకో 5-6 లక్షలు ఉన్నాయి బ్యాంక్ బ్యాలెన్స్. ఓకే. అంత మొత్తం మనం పెట్టకూడదు కానీ పెడితే ఇది అని చెప్పి ఎట్లా ఆలోచిస్తుంటే నాకు ఒక ఫ్రెండ్ ప్రసాద్ గారు, ప్రతాప్ గారు అని యుఎస్లో ఉంటారు, వాళ్ళు ఎప్పుడో తెలుసు, నేను స్ట్రగుల్లో ఉన్నప్పుడు తెలుసు. ఏం చేద్దామంటే సినిమాలు చేద్దాం అనుకుని వచ్చాము, ఏం చేద్దామంటే నేను కథ విన్నానని నేను చేస్తున్నాను వింటారా అని అచ్యుత్ గారు చెప్పాను, మీరు వెళ్ళండి నేరేషన్ ఇవ్వండి, ఒకవేళ ఓకే అనుకుంటే మన అదృష్టం, లేదంటే ఇంక మనమే చేయాలి ఎలాగలాగని. సరే ఓకే, వెళ్ళారు. వెళ్ళి నాకు 11 ఫోన్స్, కథ అదిరిపోయింది మన సినిమా చేస్తున్నాం అని. ఓకే సూపర్ అని, మీరు మరి నేనేం ఉండవు, మీకు ఎప్పుడు డబ్బులు కావాలో అప్పుడు పంపిస్తా అన్నారు వాళ్ళు. 25 లాక్స్ కమిట్మెంటు,
నేను 25 lakhs కమిట్మెంట్. సూపర్ సినిమా స్టార్ట్ చేసాం, చాలా బాగా వస్తుంది. ఈ వస్తున్న దాన్ని ఏం చేయాలి ఏం చేయాలి ఆలోచిస్తూ, ఆయనేమో ఎక్కడికక్కడికి ధనరాజ్కి ఏం కాకూడదని డైరెక్టర్ గారు చుట్టేయడం కాకుండా చాలా క్లారిటీగా ఏది సీన్స్ అనుకున్నారో అది తీస్తున్నారు. సార్ మీరు ఇంత పడకండి, ఇంత పెడుతున్నాం కదా, నేను ఏదో సినిమాలు చేస్తున్నాను కదా, ఈ రన్నింగ్లో ఏదో ఒకటి వస్తాయి కదా, మీరు ఒక 60 లక్షలైనా బాధపడకండి అన్నాం. అది అలా అలా చేసి 75 లక్షలైన ఫస్ట్ కాపీకి. ఎంత కష్టపడినా అదే ప్యాడింగ్ పెరిగిపోవడం, లేకపోతే మనం అనుకున్న లొకేషన్స్ రేట్లు పెరిగి మీకు తెలియదు. వాళ్ళు 25 ఇచ్చేశారు, ఇది మనది 50 పెట్టేసాము. ఇప్పుడు ఈ సినిమా 75 లక్షల ఫస్ట్ కాపీ తేవడం అంటే మామూలు విషయం కాదనిపించింది మాకు. సినిమా తెలిసింది, ఈ సినిమాని రిలీజ్ చేయాలి, ఎవరు 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 ఎలాగా మనకు తెలియట్లేదు. అప్పుడు రామ్ సత్యనారాయణ గారిని అడిగితే ఆయన ఏమన్నారంటే, ఈ సినిమా తెలియాలి జనాలకంటే 30 లక్షలు అవుతుంది. అదేం సార్, 75 పెట్టేసి ఇంకో 30 ఎక్కడ ఉంటుందని? నేను పెడతాను, అది పెట్టి ఏదైతే 30 వస్తుందో ఫస్ట్ అది నేను తీసుకుంటాను. నేను వడ్డీ కానీ గిడ్డీ కానీ నాకేమవుతుంది, నేను పబ్లిసిటీ చేస్తాను. నేను పెట్టిన ప్రతి 30 రూపాయలతో సహా నీకు వాట్సాప్ చేస్తాను, నువ్వు కనుక్కో అన్నారు. జెన్యున్గా ఉంది, సూపర్ కదా అని ఒక డేట్ అనుకున్నాం. ఒక డేట్ అనుకుంటే డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళందరూ ముందు ఆ డేట్ ఓకే అనుకుని చేసేసాము. మంచి థియేటర్స్ అన్నీ దొరుకుతున్నాయి. సడన్గా డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఫోన్ చేసి ఏంటంటే, ఆ డేట్ వద్దు, నెక్స్ట్ డేట్కి వెళ్దామన్నారు. ఏంటంటే ఏం లేదండి, బాహుబలి వస్తుంది నెక్స్ట్ వీక్. మన సినిమా ఎంత బాగున్నా కూడా 1 వీకే, ఈ 1 వీక్ తర్వాత బాగున్నా కూడా తీసేయాల్సిన పరిస్థితి, ఎందుకంటే మన తట్టుకునే సినిమా కాదు అనగానే, సార్ ఏం లేదండి, మన సినిమా బాగుంటే మనం పెట్టుకున్న బడ్జెట్కి శుక్రు శని ఆదివారం డబ్బులు వచ్చేస్తాయి అన్నారు. 3 రోజులే కదా, అన్ని రోజులు మనకు ఆడాల్సిన అవసరం లేదు. దట్టు నా ఫస్ట్ సినిమా మా అబ్బాయి సమర్పణను వేసుకున్న బ్యానర్ ఏదైతే నేను డేట్ వేసానో అది నేను మళ్ళీ మార్చను. సినిమా డబ్బులు వస్తే రానండి, లేదంటే లేదు, నేను పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేసుకుంటాను. వన్స్ నేను డేట్ వేసినాక నేను ఆ కమిట్మెంట్ మార్చను అని. సరే మరి మీ ఇష్టం అన్నారు. రామ్ సత్యనారాయణ గారు కూడా ఫోన్ చేసి, ఏంటి నువ్వు పక్కన కాన్ఫిడెంట్గా అన్నాను. నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్, ఏదైతే అయింది ఇంత రిస్క్ చేసినప్పుడు అది మాత్రం రిస్క్ చేయనని. ఓకే అన్నారు. నేను సినిమా బాహుబలి 1వ తారీఖు రిలీజు, మనది 22 ఎప్పుడో రిలీజ్ ఉంది. నేను 20వ తారీఖు సంథింగ్ అలాంటి డేట్లో లోఫర్ షూటింగ్కి వెళ్ళిపోయాను, రిలీజ్కి లేను నేను. ఓకే, రామ్ సత్యనారాయణ గారికి అప్పు చెప్పి ఆయన అంతా నా ఫోన్ టచ్లో ఉన్నారు. రిలీజ్ రోజు నేను షూటింగ్లో ఉన్నాను. ఫస్ట్ రిలీజ్ రోజు షూటింగ్ చేస్తూ చేస్తూ కరెక్ట్గా 1:45 ఎప్పుడు 123.com సైట్ని ఓపెన్ చేశాను. 3.5 అని రేటింగ్ ఇచ్చారు. ధనరాజు ధనలక్ష్మి తలుపు తెరితే అద్భుతమైన ప్రయోగం అని మంచి రివ్యూ రాసి రాశారు. అమ్మయ్య అంటే మనం ఫస్ట్ అనుకున్న కాన్సెప్ట్ సినిమా మంచి తీసాం, డబ్బులు వచ్చినాయే రాలేదు పక్కన పెడితే మంచి రివ్యూర్స్కి నచ్చిన సినిమా తీసాం. అలా అన్ని 3 ఇవ్వడాలు, అన్ని నా మీద కొంచెం 2.75 ఉండాల్సింది కూడా ధనరాజు పాపం కష్టపడి పొడిచ్చేసాడని 3 ఇవ్వడం జరిగింది. అలా ఇస్తున్న తర్వాత నాకు శ్రీముఖి ఈవినింగ్ 6:00 ఫోన్ చేసి నాకు 2 టికెట్లు కావాలన్నారు. ఎందుకు 2 టికెట్లు ఏంటంటే లక్ష్మీ కళ సినిమా చూడాలని హౌస్ఫుల్ అయిపోయిందని చెప్పి ఆ అమ్మాయి మొబైల్ ఆన్ చేసింది. ఓ క్రౌడ్ అరుస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా శుక్రవారం శనివారం అలా డ్రాప్ అయిపోవడం సోమవారంతో జరిగింది. అక్కడక్కడ ఇదైపోతూ మనం పెట్టిన దాంట్లో ఏదైతే మనం రికవరబుల్ అనుకున్నామో 33 లక్షలు అన్నీ పోగా 33 లక్షలు సంథింగ్ అది వచ్చినాయి. ఓకే, మనం పెట్టిన ఏదైతే 75 ఉన్నాయో అవి లేవు. ఇప్పుడు రామ్ సత్యనారాయణ గారు చెప్పిన కమిట్మెంట్ ప్రకారం ఏం చేయమంటే, భలే వాళ్ళు సార్ ఈ డబ్బులు ఇప్పుడే రావు 30, నాకు తెలుసు వాళ్ళు అక్కడి నుంచి ఇవ్వాలి ఇక్కడి నుంచి ఇవ్వాలి, ఇది 6 నెలల ప్రాసెస్తో లేకపోతే ఎప్పుడు ప్రాసెస్ తెలియదు, మీరు నిజంగా అదే తీసుకోండి 100%. రేపు పొద్దున ఎప్పుడైనా శాటిలైట్ అయితే, లేకపోతే రేపు పొద్దున ఫలాంటి ఏదైనా అయితే అప్పుడు చూసుకుందాం. ఇంకా మనకు మెల్లిగా ఏమైపోయింది ఏంటి అంటే అమెజాన్ ప్రైమ్లు లేకపోతే యూట్యూబ్లు వాటిలోకి వెళ్ళిపోయేసి మనకి ఏమౌంట్ రాకపోయినా ఆయన మనల్ని నమ్మి పెట్టాడు కాబట్టి ఆయనకి అయిపోయింది. నేను ఫోన్ చేసి వాళ్ళు చెప్పాను, నో ప్రాబ్లం, చిన్న అమౌంట్ పెట్టాం మనం ఏం 2500 కోట్లు 3500 పెట్టలేదు, 20 లక్షలు మేము బిజినెస్లో ఎలా అనుకుంటాం అలా పెట్టాం, నీది ఏంటి ముందు నువ్వు చూసుకో, మాకేమి ఇవ్వక్కర్లేదు, నెక్స్ట్ కూడా మంచి కాన్సెప్ట్ ఉంటే సినిమా తీద్దాం అన్నారు. అందుకే ఎప్పుడు నేను ఈ విషయం చెప్పినప్పుడు ప్రతాప్ గారు కానీ ప్రసాద్ గారు కానీ వీళ్ళు లేకపోతే నేను ఆ రోజు ఆ సినిమా తీయలేను, వాళ్ళు ఇచ్చిన కాన్ఫిడెంట్తో ఆ సినిమా తీశాను.
అలా ఇవన్నీ నెత్తి మీద వేసుకొని అంత భారాన్ని భరించి 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 ఎస్ ఒక మంచి సినిమా తీయాలనుకున్నాం, తీసాం. రిజల్ట్ నేను ఒకటే అనుకున్నానండి, ఒకవేళ సినిమా గనక మనం అనుకున్న రిజల్ట్ కాకపోయినా మనం ఇలాగే ఉండాలి, మన ధైర్యాన్ని కోల్పోకూడదు. వై? బికాస్ మనం వచ్చినప్పుడు ఏం తేలేదు. కన్ఫామ్గా ఆ టైంలో మీ 25 లక్షలు పోయినాయి అనుకోవచ్చు. ఒక 33-34 అట్లా అలాంటి సంఖ్యలు మీ వరకు. ఓకే, అది పోయింది. నేను ఆ ఒక్కరోజు డిసప్పాయింట్ తప్ప నేను దాని గురించి పెద్ద పట్టించుకోలేదండి. ఓకే, అలా ధనలక్ష్మి తలుపు తట్టే నా తలుపు తట్టలేదు. ఓకే ఓకే, అదొక